ఓం శ్రీకృప నమ ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై నాలుగో అధ్యాయం అత్రి ఇలా పలికాడు అగస్త్యము నీకు కార్తీక వ్రతం మందు హరిభక్తి అందు ఆసక్తి ఉంది కాబట్టి కార్తీక మాత్యం చెప్తాను వేను సావధానంగా వినేడుల పాపములు నశిస్తాయి కార్తీక మాసమందు శుక్ల ద్వాదశి హరిభోతిని ఈ ద్వాదశి సమస్త తీర్థస్నాన ఫలితం ఇస్తుంది అన్ని ద్వాదశల్లో అధిక ఫలం ఇస్తుంది సమస్త యజ్ఞములు చేసిన ఫలము హరిభోతిని అగు ద్వాదశి ఇస్తుంది ఇది కాక ఈ ద్వాదశి అందును ఏకాదశి అందు భక్తినిస్తుంది కాబట్టి ద్వాదశి హరికి ప్రియమైంది ద్వాదశి చంద్ర గ్రహముల కంటే అధిక పుణ్యప్రదం ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువది సమస్త పుణ్యములో ఇస్తుంది ద్వాదశి నాడు చేసిన పుణ్యం కోటి రెట్లు అవుతుంది ద్వాదశి పుణ్యదినం కనుక కొంచెంగా ఉన్న పాలనకు ఉపయోగించాలి కానీ ద్వాదశిని విడిచి పారణ చేయకూడదు ఇతర నియమములన్నింటినీ విడిచి ద్వాదశి స్వల్పకాలముందు పారణ చేయాలి కానీ పుణ్యమును కోరువారు ద్వాదశిని విడవకూడదు ఏకాదశి ఎందు ఉపవాసం ఆచరించి మరునాడు ద్వాదశి కాలం అతిక్రమించక భోజనం చేయాలి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి భోజనం చేయట పారణ అనబడుతుంది ఈ విషయం తెలిసి పూర్వముందు పరమ భాగవతుడైన అంబరీష్ మహారాజు పారణకు ద్వాదశి విడవలేదు ద్వాదశి ఉంటే కానీ హరికి నివేదించి అన్నం పూజించట పారణ అంటారు అంతలో దుర్వాస మహాముని వచ్చి ఆతిథ్యమును వంక చేత భోజనం యాచించాడు అంబరీషుడు సరైననే ద్వాదశి పారణకు దుర్వాసను రమ్మన్నాడు దుర్వాసుడు పారణకు అంగీకరించి అనుష్ఠానం కొరకు వెళ్ళాడు ఆనాడు ద్వాదశి అతి స్వల్పంగా ఉంది దుర్వాసుడు రాకపోయాడు ద్వాదశి వెళ్ళిపోతుంది ఇట్టే సంకటం సంభవించింది అప్పుడు హరిభక్తుడైన అంబరీషుడు విచారపడ్డాడు ఈ దుర్వాసుడు మునిశ్రేష్ఠుడు పారణ కొరకు అంగీకరింపబడ్డాడు ఇంతవరకు రాలేదు ద్వాదశి అతిక్రమించి భుజిస్తే ఆ ధర్మం బ్రాహ్మణుని కంటే ముందు భుజిస్తే కోపించి అగ్నితో సమానుడే ముని శాపం ఇచ్చు కాబట్టి ఇప్పుడు ఏది కుశలం ఉపవాసం ఉన్నట్లు ఆ ఏకాదశిని విడుపురాదే అట్లే పారాయణ ఎందు ద్వాదశి విడువరాదు ద్వాదశిని విడిచినటులో హరిభక్తిని విడిచిన వాడవుతాను ఏకాదశి నాడు ఉపవాసం చేయక ఏ దోషమునకు పాత్రడు ద్వాదశి విడిచినా అట్టి దోషమే సంభవిస్తుంది ఇది కాక ద్వాదశి పారణాత్రికణం పారణాతిక్రమణం పన్నెండు ఉపవాసముల ఫలం పోగొడుతుంది కాబట్టి ద్వాదశిని విద్వాంసుడు విడవకూడదు హరివాసరం పుణ్యదినం కాబట్టి విద్వాంసుడు విడవకూడదు దాన్ని విడిచి నేను పురుషునికు పుణ్య సంచయం చేయకూడదు అనేక నుంచి చేసిన పుణ్యం హరివాసురమును విడిచిన ఎడలు నశిస్తుంది అందువల్ల కలిగే పాతకంకు నివృత్తి లేదు ఒక్క ద్వాదశి అయిన విడకూడదు దీనికి ప్రతీకారం లేదు అనేక వాక్యాలతో పనిమేముంది ఇది నిజం హరివాసురును విడిచిన హరిభక్తి ఉండదు హరిభక్తిని విడిచిటి అందు నాకు మహాభయం ఉంది కాబట్టి అట్టి సంకటం అందు హరిభక్తిని విడిచిటి కంటే పారడమే ముఖ్యం బ్రాహ్మణ శాపం వల్ల నాకేం భయం లేదు శాపం వల్ల కల్పాంతం దుఃఖం రానిమ్ము ద్వాదశిని విడిచించు హరి హరివాసరం అంటే ఏకాదశిలో పది విడువబడి ఆగుతుంది హరివాసరం విడిచిన హరిభక్తి లోపిస్తుంది కాబట్టి హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణి శాపమే కొంచెం మంచిది కాబట్టి హరిభక్తికి లోపం తెచ్చుట కంటే బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసి ద్వాదశి హరివాసరంను పోనివ్వక తద్వారా హరిభక్తిని నిలుపుకుంటూ మంచిది అలా అయిన హరి ఏ కష్టాలు రాకుండా కాపాడతాడు అంబరీష్ ఇలా మంచి మనసుతో నిశ్చయించుకుని వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇలా అడిగాడు ఓ బ్రాహ్మణోత్తముడారా వినండి దూర్వాసుడు భోజనంకి వచ్చాడు నేను అంగీకరించాను ఎప్పటికీ రాలేదు ద్వాదశి పోతుంది కాబట్టి బ్రాహ్మణుని కంటే పూర్వం భోజనం చేసినందున బ్రాహ్మణ అతిక్రమణం ద్వాదశిలో పారణం చేయకపోతే ద్వాదశి అతిక్రమణం కలుగుతుంది కనుక మీరు బలాబలం విచారించి రెండిట్లో ఏది వ్యక్తమో చెప్పండి అని అడిగాడు ఆ మాట విని ఆ బ్రాహ్మణులు ధర్మబుద్ధితో ద్వాదశి యొక్క అతిథిగా వచ్చిన బ్రాహ్మణుని యొక్క గౌరవం లాభములను విచారించి ఇలా అన్నారు సమస్తూ అగ్ని రూపుడైన ఈశ్వరుడే భక్ష్య భోజన లేహ రూపమైన అన్నమును భుజిస్తున్నాడు ప్రాణవాయువు వల్ల జఠరాగ్ని ప్రజ్వలితంగా అవుచుండగా జంతువులకు అన్నంను కోరడి ఆకలి కలుగుతుంది ప్రాణవాయువు చేత కొట్టబడిన జఠరాగ్ని సంతాపముల చేతికే క్షుత్పి పాసలను అనబడుతుంది కాబట్టి ప్రాణ సహితంగా అగ్ని సర్వ అవుతున్నాడు కాబట్టి సర్వభూతములందున్న అగ్నిని నిత్యం పూజించాలి కాబట్టి తన ఇంటికి వచ్చిన శ్రోతుని కానీ చండాలను కానీ విడిచి భుజించరాదు సాక్షాత్ ప్రథమవర్ణమైన బ్రాహ్మణుని విడిచి భుజించరాదని చెప్పవలసింది ఏముంది గృహస్థుడు స్వయంగా అతిథిని పిలిచి అతిథి కంటే ముందుగా తాను భుజించను బ్రాహ్మణు అగును బ్రాహ్మణ అవమానం చేత ఆయువు ఐశ్వర్యం కీర్తి ధర్మం ఇవన్నీ నశిస్తాయి ఇది ఏమి అది ఏమి మనసులో ఉండే కోరిక అనగా సంకల్పితం అంతా నశిస్తుంది బ్రాహ్మణులందరూ స్వర్గం అని చెప్పబడతారు దేవతను చేత అంతా నశిస్తుంది జాతి మాత్రం చేతనే బ్రాహ్మణులు దేవతలతో సమానం ఈ దుర్వాసుడు తపోవంతుడు ఇతని విషయమందు చెప్పేదే ఉంది ఓ రాజా ఈ బ్రాహ్మణుడు కోపం చేయకపోయినను బ్రాహ్మణుని కంటే ముందు పూజించకూడదు ఈ బ్రాహ్మణుకు ద్వాదశి పాలనకు వచ్చిందని చెప్పి సమయానికి రాకుండా అన్యాయమై ఉంది ద్వాదశి పాలన విడిచిపెట్టిన ఏకాదశి ఉపవాసకు భంగం వచ్చును ఏకాదశి త్యాగనకు ప్రాశ్చితం లేదు బ్రాహ్మణాజ్ఞకు ప్రాశ్చితం లేదు కాబట్టి ఈ రెండూ సమానంగా ఉన్నవి ఇందు గురుత్వం లఘుత్వం మాకు కనిపించటం లేదు ద్వాదశి కాలమందు పారణ చేయని ఏడల హరిభక్తి లోపిస్తుంది పారణ చేసిన దుర్వాసుడు శప్పిస్తాడు ఎలా అయినా అనర్థం రాక తప్పదు అది కొద్దిది కాదు గొప్ప కేడు కలుగుతుంది బ్రాహ్మణులందరూ శాస్త్రములను ఇలా న్యాయంగా విచారించి యథార్థమును ఆలోచించి రాజుతో ఇలా అన్నారు స్వస్తి ఇది శ్రీ శ్రీస్కాంతపురాణి కార్తీకమతి చతుర్వింశాధ్యాయ సమాప్ స్వస్తి ఖకా సంస్థ సుఖినవంతు సర్వే జనా సుఖినుభవంతో శుభం పోయా స్వరం ఇకౌతమి ఓం నమ శివాయ